కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల విస్తీర్ణ అధికారి కార్యాలయంలో భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విస్తీర్ణ అధికారి కానూరు శిల్ప మాట్లాడుతూ మనమందరం స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే అని అన్నారు. స్వాతంత్రం రావడానికి అనేక మంది నిర్విరామ కృషి ఉందని అలాంటి మహానుభావుల్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. రాజ్యాంగం ద్వారా సంపూర్ణ హక్కు స్వాతంత్రం వచ్చాయని ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలో భారత రాజ్యాంగం ప్రాముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆనంద్ కుమారి, సీనియర్ అసిస్టెంట్ ఫణిప్రియ, జూనియర్ అసిస్టెంట్ సాయి, కంప్యూటర్ ఆపరేటర్ మానస, సత్యనారాయణ, పుల్లయ్య, శ్రీను, కనకారావు మాస్టర్, సిబ్బంది పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ కూడా 72వ గణతంత్ర దిన శుభాకాంక్షలు అండి. మా తరఫున అలాగే మా ఆఫీస్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాలుగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కష్టపడితే మనకి ఈ ఇండిపెండెన్స్ అలాగే గణతంత్ర దినోత్సవం రావడం జరిగింది. ఈ మనకి రాజ్యాంగం మనకిచ్చిన హక్కులన్నింటినీ కూడా కాపాడుకుంటా అందరూ కూడా దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హలో, ఎండిఓ శిల్ప కంచికచర్ల మండల ఆఫీస్. దేశ ప్రజలందరికీ కూడా 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శిల్ప కానూరి మండల అభివృద్ధి అధికారి, కంచికచర్ల మండలం, కృష్ణా జిల్లా. రాష్ట్ర ప్రజలందరికీ 72వ గణతంత్ర శుభాకాంక్షలు. నా పేరు సనిప్రియ, సీనియర్ అసిస్టెంట్ మండలి ప్రజా పరిషత్ కంచికచర్ల. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూపర్నేటు మండల పరిషత్ కంచికచర్ల. పబ్లిక్ డే గణతంత్ర శుభాకాంక్షలు. నంబూరు శ్రీనివాసరావు, కంచికచర్ల. ఫ్రీడమ్ ఫైటర్ పెద్దనాయుడు సోరా గారు, నరసింహరావు గారు.